ఈరోజున కొడాలి నాని గారు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక క్యాసినో వివాదంలో చిక్కుకొని అయినా కూడా తాను బయటికి వచ్చి పదే పదే ప్రతిపక్ష నేతను దూషిస్తూ లేకపోతే లోకేష్ గారిని దూషిస్తూ ఉన్నారంటే ఏంటి మేడం అంటే గుడివాడ నియోజకవర్గంలో మహిళలు కాని లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు కాని కొడాలి నాని గారి వ్యాఖ్యలు సమర్థించే పరిస్థితి ఉందంటారా సిగ్గుండాలి ఆయన గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మేమైతే కొడాలి నానిని ఒక మనిషిలా చూడట్లా నిజంగా రోడ్డు మీద వెళ్ళే కుక్కలు కూడా అంత నీచంగా మాట్లాడవు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి సాక్షాత్తు నీ నియోజకవర్గంలో క్యాబరే డాన్సులు పెట్టించి క్యాష్నో పేరుతో రాష్ట్రంలో ఎక్కడా లేని గోవా కల్చర్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేసి లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోసం మహిళల్ని అర్ధనగ్నంగా చూపించి ఇన్కమ్ కోసం నీ కోసం నీ తాలూకా నీ ఇన్కమ్ తాడేపల్లి ప్యాలెస్కి పంపాల్సిన వాటి గురించి నువ్వు ఒక మినిస్టర్వా నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఉన్నటువంటి వ్యక్తివా నీకు చిత్తశుద్ధి ఉందా నేను క్యాసినో నిర్వహిస్తే కృష్ణాలు పోసుకు పెట్రోల్ పోసుకొని తగలబెడతా నిన్ను నువ్వు తగలబెడక్కర్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే నిన్ను పెట్రోల్ పోసి తగలబెట్టేసి బూడిద చేసేటువంటి పరిస్థితి ఉంది ఎంత బాధ్యతారహితంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే ఈరోజు కొడాలి నాని అనే వ్యక్తి నువ్వు క్యాష్నో నువ్వు నిర్వహించావు అక్కడ సాక్షాత్తు బౌన్సర్లు పెట్టి ఎంట్రీ టికెట్లు 10,000 పెట్టి కొత్త కల్చర్ని గోవా కల్చర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆడబిడ్డల్ని అర్ధనగ్నంగా పెట్టి నువ్వు వ్యాపారం చేసి కోట్ల రూపాయలు గడించి నీ ముఖ్యమంత్రికి కమిషన్లు పంపించి నువ్వు కమిషన్లు తీసుకొని నువ్వు ఆ సంక్షేమం గురించి మాట్లాడేది మళ్ళీ పైపెచ్చి నిరూపిస్తే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా అని మాట్లాడతావా సాక్షాత్ ఒకసారి అక్కడ ఎంక్వైరీ పెట్టండి గుడివాడలో కే కన్వెన్షన్లో ఏం జరిగింది 3 రోజులు అనేది ఎక్కడన్నా ఉందండి ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి మనం చూసామా ఎక్కడో గోవా లాంటి సముద్రం తీరంలో జరిగేటువంటి సంస్కృతిని ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటే చక్కగా గతంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంగా సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళు క్రిస్మస్ కానుక ఇచ్చేవారు రంజాన్ తోఫా ఇచ్చేవారు పేద ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కనిపించి పండుగ చేసుకోవాలనుకుంటే నువ్వు సంక్రాంతి పండుగకి క్యాష్ అనే కొత్త సంస్కృతిని తీసుకొచ్చేసి ఇక్కడ ఎంతోమంది తాగుబోతులను చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని లాక్కొని ఏ విధమైన సంస్కృతికి మనం ఆంధ్రప్రదేశ్ వెళ్తా ఉందండి ఎలా చూడాలి ఈ పరిస్థితులన్నీ కూడా మనం ఈ రాష్ట్రంలో ఉన్నావా పాకిస్తాన్లో ఉన్నావా బీహార్లో ఉన్నావా ఈ మరొక నాయకుడు అన్న చందంగా ఈ రోజున వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయడం ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా అసెంబ్లీ సాక్షిగా దూషించడాన్ని ఎలా చూడాలి మేడం వీటన్నింటినీ కూడా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు అంటే ఆయనకి ఒక తల్లి ఒక చెల్లి ఉన్నారు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల గారు కానివ్వండి లేకపోతే నా బిడ్డకు ఒక అవకాశం ఉండే అని అడిగిన విజయమ్మ గారు కానివ్వండి వీళ్ళందరూ ప్రోత్సహిస్తారా అంటే ఇలా వ్యక్తిగతంగా దోషణలు చేస్తూ ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలంట ఈరోజు జగనన్న వదిలిన బాణం ఏదండి ఎక్కడుంది ఆ బాణం పాపం ఒక్కసారి నా బిడ్డకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగిన తల్లి ఎక్కడుంది వాళ్ళనే ఎక్కడికి పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి ఇలా తల్లి చెల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసే పరిస్థితి ఉందా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి ఉందా అంటే రాజకీయం కోసం అంత నీచంగా తల్లిని చెల్లినే సాక్షాత్తు మొన్న బాబాయ్ హత్య జరిగితే బాబాయ్ని హత్య చేసి రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా వాడుకున్నాడు నరకాసురు చరిత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టేసి పేపర్లో రాయించి కాసేపు గుండెపోటని కాసేపు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేశారు చూడండి సాక్షాత్తు నీ సొంత బాబాయ్ కూతురు సునీత అనే చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాకు రక్షణ లేదని చెప్పి డీజీపీకి కంప్లైంట్ చేసింది ఈ రాష్ట్రంలో నాకు రక్షణ లేదు నాకు ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుంది నాకు రక్షణ కల్పించండి అని డీజీపీ గారికి లెటర్ పెట్టింది అంటే ఏంటండి ఏ విధమైనటువంటి సంస్కృతిని నువ్వు నీ ఇంట్లో ఒక తల్లి చెల్లి భార్య ఉంటుంది అసెంబ్లీలో అంత నీచంగా నీ ఎమ్మెల్యేలు కానివ్వండి నీ మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం బయటకు వచ్చారండి ఎప్పుడన్నా రాజకీయాలు మాట్లాడారా వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ కావలసినప్పుడు కుటుంబానికి సహాయంగా ఉన్నారు తప్ప ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ గారి భార్య కానీ వచ్చి రాజకీయాల గురించి మాట్లాడటం కానీ ఎవరినన్నా విమర్శించడం కానీ జరిగినటువంటి పరిస్థితి ఉందా కనీసం ఎలక్షన్స్ అప్పుడన్నా వాళ్ళు బయటకు వస్తారండి అటువంటి వ్యక్తుల్ని నీచంగా ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఎంత నీచంగా మాట్లాడారు అవహేళనగా నవ్వుతూ కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు మహిళలకు ఉన్న చిత్తశుద్ధి నీ ఇంట్లో ఒక తల్లి ఉంది నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నీకు ఒక చెల్లి ఉంది ఒక మహిళని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు సమర్థిస్తూ నవ్వుతున్నావంటే నీ తాలూకా మైండ్ సెట్ ఎలాంటిది నీకు మహిళల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉంది నువ్వు మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తావనేది
ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కాని సాక్షాత్ నీ వైసీపీ కార్యకర్తలు కాని నీ వైసీపీ నాయకులు కూడా చేదరించుకున్నారు ఆ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తే నిజంగా అదే రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది కౌరవ సభ గౌరవ సభ కాదు ఏదైతే మళ్ళీ నేను ప్రజలతో ఎన్నుకోబడి గౌరవంగా ఈ సభకొస్తాను తప్ప సంకల్పం తీసుకొని వచ్చారు ఈ కౌరవ సభకు నేను రాను అని చెప్పారు।